రాష్ట్ర సచివాలయ ఆవరణలో నిర్మించిన వివిధ మతాల ప్రార్థనా మందిరాలను ప్రారంభించారు సీఎం కేసీఆర్. కొత్త సెక్రటేరియట్ లో ఆలయం, మసీదు, చర్చిని నిర్మించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. నల్లపోచమ్మ, శివుడు, ఆంజనేయ స్వామి, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి తదితర దేవతామూర్తుల విగ్రహాలను ఆలయంలో ప్రతిష్ఠించారు. ఆలయంలో పూజల తర్వాత ఇక కొత్తగా నిర్మించిన చర్చిలో జరుగుతున్న ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్. ఆ తర్వాత మసీదు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. సెక్రటేరియట్ ప్రాంగణంలో ప్రార్థనా మందిరాలు ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్ర సచివాలయ ఆవరణలో నిర్మించిన వివిధ మతాల ప్రార్థనా మందిరాలను ప్రారంభించారు సీఎం కేసీఆర్. కొత్త సెక్రటేరియట్ లో ఆలయం, మసీదు, చర్చిని నిర్మించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై హాజరయ్యారు. నల్లపోచమ్మ, శివుడు, ఆంజనేయ స్వామి, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి తదితర దేవతామూర్తుల విగ్రహాలను ఆలయంలో ప్రతిష్ఠించారు. ఆలయంలో పూజల తర్వాత ఇక కొత్తగా నిర్మించిన చర్చిలో జరుగుతున్న ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్. ఆ తర్వాత మసీదు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. సెక్రటేరియట్ ప్రాంగణంలో ప్రార్థనా మందిరాలు ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు సీఎం కేసీఆర్. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి, సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893699 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. రాష్ట్ర సచివాలయ ఆవరణలో నిర్మించిన వివిధ మతాల ప్రార్థనా మందిరాలను ప్రారంభించారు సీఎం కేసీఆర్. కొత్త సెక్రటేరియట్ లో ఆలయం, మసీదు, చర్చిని నిర్మించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. నల్లపోచమ్మ, శివుడు, ఆంజనేయ స్వామి, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి తదితర దేవతామూర్తుల విగ్రహాలను ఆలయంలో ప్రతిష్ఠించారు. ఆలయంలో ప్రత్యేక పూజల తర్వాత కొత్తగా నిర్మించిన చర్చిలో జరుగుతున్న ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్. ఆ తర్వాత మసీదు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. సెక్రటేరియట్ ప్రాంగణంలో ప్రార్థనా మందిరాలు ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు సీఎం కేసీఆర్.